హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కాశీమణి. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి ములంకాయ టమాటా కర్రీ. ఈ ములంకాయ టమాటా కర్రీని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలోచించి ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, పదండి. ములంకాయ టమాటా కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కదా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 ములంకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. 3 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి కదా, ఇందులో 1/2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత లిడ్ పెట్టేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కర్రీ దగ్గర పడింది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ములంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి.